నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ కేఆర్ నాగరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. కొత్త సభ్యునికి నాకు హోంశాఖ తరఫున మాట్లాడే ల్యాండ్ ఆర్డర్ పైన అవకాశం కల్పించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, అధ్యక్ష, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మా గౌరవ ముఖ్యమంత్రి గారు పటిష్టమైన భద్రత కోసం, అలాగే డ్రగ్ ఫ్రీ స్టేట్గా పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అధికారులకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చి రాష్ట్రంలో ఎలాంటి డ్రగ్స్ కూడా రాకుండా పెడ్లర్స్ని కానివ్వండి లేక కన్జ్యూమర్స్ని కానివ్వండి కఠిన చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్తున్నారు అధ్యక్ష. కానీ గౌరవ సభ్యులు హరీష్ రావు గారు కానివ్వండి లేదా పెద్దలు అక్బర్ ఓవైసీ గారు కానివ్వండి, ల్యాండ్ ఆర్డర్ అంతా అప్పుడే గాడి తప్పిందని మాట్లాడడం బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే గత 10 ఏళ్ళు ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ స్టేట్ పోలీస్ వారి కంట్రోల్లో ఉండే, మరి వారు ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. ఎందుకంటే పోలీస్ ఫోర్స్ను డిమోరలైజ్ చేయడం మంచిది కాదని నా యొక్క సలహా అధ్యక్ష. ఇప్పటివరకు తెలంగాణ స్టేట్ పోలీస్ అంటే ఇతర రాష్ట్రాలకు ఒక ఐకాన్గా ఉంది అధ్యక్ష. ఎందుకంటే నిఘా విభాగంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ చాలా పటిష్టంగా ఉంది అధ్యక్ష. ఈ 8 నెలలోనే వారిని కించపరచడం, అదేవిధంగా ప్రజలకు ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించి మాట్లాడడం సరికాదని నేను భావిస్తున్న అధ్యక్ష. అందుకనే పోలీసు వ్యవస్థకు 9.564 crores కేటాయించడం జరిగింది అధ్యక్ష. అందులో భాగంగా ఎక్కువగా సైబర్ క్రైమ్ మరియు యాంటీ నార్కోటిక్స్ బూరియా పైన విభాగాలను బలోపేతం చేస్తూ సైబర్ సెక్యూరిటీకి గత ఏడాదిలో 3.33 crores ఇస్తే ఈసారి 5 రెట్లు పెంచి 15 crores కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇది ఒక మంచి సూచన పరిమాణం అధ్యక్ష. అలాగే యాంటీ నార్కోటిక్ బూరియాస్కు గత ఏడాది 8.50 crores కేటాయిస్తే ఈసారి 20 crores కేటాయించడం జరిగింది అధ్యక్ష. దీన్ని బట్టి ఒక మెసేజ్ వెళ్ళిపోయింది అధ్యక్ష ప్రజలలో, ప్రభుత్వం ఏ విధంగా పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని. అలాగే మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా టీజీ న్యాబ్ బలోపేతానికి 41.16 crores కేటాయించి టీజీ న్యాబ్ సిబ్బందికి యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యే విధంగా 27 కార్లు 59 మోటార్ సైకిళ్ళు ఆ విభాగానికి అందజేయడం, అలాగే వారిని అన్ని విధాలా ఎంకరేజ్ చేసే విధంగా ఎవరైతే అధికారులు చాలా యాక్టివ్గా పనిచేస్తారో వారికి ప్రోత్సాహకాలు అలాగే యాక్సిలరేట్ ప్రమోషన్ ఇవ్వడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వారిని ఉత్తేజపరచడంలో చాలా ఆనందంగా భావించవచ్చు అధ్యక్ష. అలాగే గత ప్రభుత్వం తీసుకుంటే డ్రగ్స్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్. ఆ అధికారిని ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ చేసి దాన్ని నిర్వేరణం చేశారు అధ్యక్ష. అలాగే ముఖ్యమైన మనకు తలమానికంలాగా 3 కమిషనరేట్లు అధ్యక్ష. కీలకమైన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ అత్యధికంగా 276.44 crores ఇవ్వడం,
నగరంలో కీలకమైన కమిషనరేట్ సైబరాబాద్కు 20 crores కేటాయించడం, అలాగే రాచకొండ కమిషనరేట్కు 9.4 crores ఇవ్వడం, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్కు 20 crores కేటాయింపడం జరిగింది అధ్యక్ష. ఇక వెళ్తే అధ్యక్ష, జైళ్ల శాఖలు, మిగతా విపత్తు నిర్వహణ ఫైర్ సర్వీసులకు 16.78, 26.39 వాటికి కూడా, మరియు వారి సంక్షేమానికి 3.30 crores కేటాయించడం జరిగింది అధ్యక్ష. పోలీసు నియామక మండలానికి, రిక్రూట్మెంట్ బోర్డుకు 3 crores, భరోసా కేంద్రాలకు 50 లక్షలు, మహిళా భద్రత విభాగానికి 76 lakhs, ఇంటెలిజెన్స్ను బలోపేతం చేయడానికి 108 crores కేటాయించడం జరిగింది అధ్యక్ష. మీ అందరికీ తెలుసు మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంత పటిష్టమైంది తెలంగాణ స్టేట్ పోలీస్ అనేది మన అందరికీ తెలుసు. వేరే రాష్ట్రాలు కూడా మన తెలంగాణ పోలీస్పై ఆధారపడి ఉన్నారు అధ్యక్ష. ఎన్నో సందర్భాలుగా ఇక్కడ నుండి ఇచ్చిన సమాచారం పైన కేంద్రం కూడా తెలంగాణ పోలీస్ పైన ఆధారపడి ఉంది అధ్యక్ష. అలాంటి నిఘా వ్యవస్థను గత ప్రభుత్వం ఒక వర్గాన్ని పెట్టి ఆ వర్గంతో ఫోన్ ట్యాంపింగ్ అలాంటివి చేసి ఒక ఆ పోలీస్ వ్యవస్థకు ఒక చెడుమార్క వచ్చింది అధ్యక్ష. కానీ మా ముఖ్యమంత్రి గారు ఆ విభాగానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి, అలాగే ఇప్పుడు అన్ని కమిషనరేట్లో ఉన్న అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి, అన్ని విభాగాలకు అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి నిష్పక్షపాతంగా వారిని తమ డ్యూటీని నిర్వహించమని చెప్పారు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, గౌరవ సభ్యులు మాట్లాడేటప్పుడు లాండ్ ఆర్డర్ చాలా, మర్డర్లు రేపులు చాలా జరుగుతున్నాయని చెప్పారు అధ్యక్ష. ఈ మర్డర్స్ రేప్స్ అనేటి రెండు విభాగాలు అధ్యక్ష. ఒకటి వ్యక్తుల పట్ల జరిగే మర్డర్స్, అలాగే సమాజం పట్ల జరిగే ఈ హత్యలు కానివ్వండి ఏవైనా కానీ రెండు రకాలు ఉంటాయి అధ్యక్ష. ఎగ్జాంపుల్ ఫ్యామిలీ, విత్ ఇన్ ద ఫ్యామిలీ అంటే అన్నదమ్ముల మధ్యన, లేకుంటే కుటుంబాల మధ్యన, లేక స్నేహితుల మధ్యన, లేకుంటే మద్యం తాగినాక, లేక వ్యాపార భాగస్వాముల మధ్యన ఇలాంటి మర్డర్స్ ఎక్కువ చూస్తుంటాం అధ్యక్ష. సమాజంగా తీసుకుంటే అధ్యక్ష, టెర్రరిజం కానివ్వండి, లేక సామూహికంగా చేసే కమ్యూనల్ గొడవలు కానివ్వండి, అలాంటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది అధ్యక్ష. ఏ కంట్రీ అయినా కూడా నాగరిక సమాజం, ఈ సివిలైజేషన్ సొసైటీలో నేరాలు లేని దేశాలు లేవు అధ్యక్ష. ఎక్కడ కూడా చూసినా చాలా గొప్పగా చెప్పుకునే అమెరికా లాంటి దేశం కూడా మొన్నటికి మొన్న మనం చూసాం అధ్యక్షుని మీద దాడి జరగడం. ఎస్, అలాగే అంత అగ్రరాజ్యంగా భావించిన దేశానిపైన కూడా టెర్రరిస్ట్ అటాక్స్ జరిగినాయి అధ్యక్ష. అలా అని ఎప్పుడు కూడా మన పోలీస్ వ్యవస్థను తప్పుపట్టడం బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే 15 ఏళ్ళు వారే పాలించారు, 15 ఏళ్ళలో జరిగిన మర్డర్స్ నేను ఉదాహరణగా చెప్తా అధ్యక్ష. అదే మా గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారి కాన్స్టిట్యున్సీలో ఇద్దరు అడ్వకేట్లను పట్టపగలుగా అందరు చూస్తుండగా, ప్రజలందరూ చూస్తుండగా రోడ్డు మీద అతి దారుణంగా వారిని చంపడం జరిగింది అధ్యక్ష. అలాగే మాసాబ్ ట్యాంక్ కింద హోంగార్డులు, పోలీసు వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఒక ముష్కరుడు దాడి చేస్తే కూడా అలాంటి సంఘటనలు జరిగినాయి అధ్యక్ష. ఇవన్నీ మచ్చుతునుకలు. అలాగే సమాజాన్ని పీడించే ఏవైతే ఉన్నాయో, అదే నల్గొండ దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే అధ్యక్ష, పరువు హత్య, అది కూడా అది సెన్సేషనల్ మర్డర్ అధ్యక్ష. ఇలాంటి మరి వారాయంలో కూడా జరిగిన అధ్యక్ష. వచ్చి 8 నెలల్లో ప్రక్షాళన చేసి, పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేసి, వారికి తగిన సూచనలు ఇచ్చి, ఎలాంటి పోలీసులకు మనోధైర్యం కల్పించి ముందుకు తీసుకెళ్తున్న ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురద చల్లడం శ్రేయస్కరం కాదు. మీరే చెప్పారు పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంటే పెట్టుబడులు చాలా వస్తాయన్నారు. మళ్ళీ మీరే ఈరోజు
పోలీస్ వ్యవస్థను దుమ్మెత్తి పోస్తున్నారు అధ్యక్ష. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అధ్యక్ష. గత ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్లకు ఇన్స్పెక్టర్లకు పోస్టింగ్లు ఇవ్వాలంటే డబ్బులు ముట్ట చెప్తే కానీ, లెటర్స్ లేకుంటే కానీ, లేక ఏసీపీ లాంటి అధికారులకు పోస్టింగ్ ఇచ్చేదానికి డబ్బులు తీసుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి అధ్యక్ష. అలాంటిది మా ముఖ్యమంత్రి గారు చెప్పి ఎవరైనా కానీ ఇలాంటి తప్పుడు పనులు చేసి కానీ మెసేజ్ వస్తే మాత్రం ఇంటెలిజెన్స్ వ్యవస్థతోని సమాచారం తీసుకొని అలాంటి అధికారులను తప్పనిసరిగా శిక్షించే పనిష్మెంట్ ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చింది అధ్యక్ష. పారదర్శకంగా వారికి పోస్టింగ్ ఇవ్వడం, మా వర్ధనపేట కాన్స్టిట్యున్సీలో తీసుకుంటే అధ్యక్ష, ఇష్టారాజ్యంగా పోలీస్ సిబ్బందిని వాడుకొని అడ్డం పెట్టుకొని రైతులను ల్యాండ్ పూలింగ్ పేరుతో తీసుకొచ్చి కొట్టి లాకప్లు వేసి వారిని ఎంతో హింస పెట్టిన ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. పోలీస్ అంటేనే ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ అధ్యక్ష. తప్పనిసరిగా పోలీస్ పైన నమ్మకం పెట్టుకోండి. ఈ సందర్భంగా నేను ఒక మా అక్బర్ సాహబ్ కూడా ఒకటి గుర్తు చేస్తా, బహుశా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇన్ 2011 అనుకుంటా, అక్బర్ సాహబ్ కెప్పర్ జబ్ అటాక్ ఏ కానిస్టేబుల్ అప్నై కానిస్టేబుల్ తెలంగాణగా పోలీసీ ఉన్కు సర్వే కర్కే ఆప్కు పతా హై సార్, ఐసా పోలీస్ కు అపన్ కభీ భీ డిస్కరేజ్ నహీ కర్నా సార్, జో ఆప్ బతాయ్ జరూర్ జో గరీబ్ కు మార్ రే పోలీస్ బోలే తో డెఫినెట్లీ హమారే సీఎం సాహబ్ ఉన్కు కిసీ కు భీ టాలరేట్ నహీ కరేంగే సార్, డెఫినెట్లీ ఉన్కు ఉప్పర్ యాక్షన్ లేంగే, ఉన్కు ఎప్పటికప్పుడు వారికి ట్రైనింగ్స్ ఇచ్చి సమాజంలో ఫ్రెండ్లీ పోలీస్ అనేది తీసుకొచ్చింది అధ్యక్ష. కానీ అది ఎటేటో వెళ్ళిపోయింది, మీ అందరికీ తెలుసు. ఫ్రెండ్లీ పోలీస్ అనేది తీసుకొచ్చి ఆ ఫ్రెండ్లీ పోలీస్ కాస్త రాజకీయ పరంగా పోలీస్ అయిపోయింది అధ్యక్ష, ఫ్యామిలీ పోలీస్ అయిపోయింది. సో ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉంది అధ్యక్ష. కాబట్టి అవసరమైతే సూచనలు ఇవ్వండి, ఇంకా పోలీస్ వ్యవస్థను మనం పటిష్టంగా చేసుకోవడానికి. వారికి ఉన్న ఇబ్బందులను చూడండి, రాత్రి వెనక పగలనక వారు మీకోసం మన కోసం సేవ చేస్తున్నారు అధ్యక్ష. నేను 35 ఏళ్ళు సర్వీస్ చేసి వచ్చాను అధ్యక్ష, ఎప్పుడు కూడా పోలీసుకు మచ్చ రాకుండా, పోలీస్ వ్యవస్థను మచ్చ రాకుండా ఉద్యోగం చేసి వచ్చిన అధ్యక్ష. కాబట్టి మన అందరి బాధ్యత అధ్యక్ష, ఎందుకంటే పోలీస్ వ్యవస్థను మనం కాపాడుకుంటే వారు మన ప్రజలను కాపాడు అధ్యక్ష. కాబట్టి నేను మీ ద్వారా వారికి ఉన్న టీఏలు డిఏలు బకాయిలు ఏమున్నా కూడా తక్షణమే రిలీజ్ చేయించి వారిని మనం కాపాడుకునే బాధ్యత మన పైన ఉంది అధ్యక్ష. పోలీస్ అనేది గవర్నమెంట్ అనేది, పోలీస్ ఎప్పుడైనా కూడా అవర్ గవర్నమెంట్ ఈజ్ కమిటెడ్ టు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనే ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ద స్టేట్స్ అధ్యక్ష. కాబట్టి తప్పనిసరిగా పోలీసులను మనము శాంతి పరిరక్షణ భాగంలో కరెక్ట్గా ఉపయోగించుకుంటే వారు ఎల్లప్పుడూ నిత్యం మనకు సేవ చేస్తారు అధ్యక్ష, ప్రజలకు. కాబట్టి ఇంత సమయం ఇచ్చినందుకు మీ అందరికీ మరియు అధ్యక్షులకు ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. విద్యాపద్దు మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. విద్య గురించి ఏ పాలకులు ఆలోచించినా ఇద్దరు పేర్లు ముందుకు వస్తాయి అధ్యక్ష. ఒకరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మరొకరు జ్యోతిబా పూలే గారు. వీరిద్దరు మనందరికీ కూడా వారి ఆలోచన విధానాన్ని పురిగిపుచ్చుకుంటేనే కంప్లీట్ హోనే